హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజూస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్టఫ్ మ్యాంగో కుల్ఫీ సమ్మర్ స్పెషల్ కూల్ రెసిపీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అండ్ మేకింగ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇంట్లో దొరికే వాటితోనే అండ్ సీజనల్ ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా ఫోర్ మ్యాంగోస్ ఇలా పొడావుగా ఉన్న మ్యాంగోస్ని తీసుకోండి మరి మక్కిన మ్యాంగోస్ని తీసుకోవద్దు కొంచెం గట్టిగా ఉన్నవే తీసుకోండి హాఫ్ లీటర్ పాలు చిక్కటి పాలు తీసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ షుగర్ మనకు మ్యాంగోస్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ షుగర్ షుగర్ సరిపోతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇవి క్రష్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం పిస్తా తీసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి తీసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను మీకు కస్టర్డ్ పౌడర్ వద్దనుకుంటే వదిలేయచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ బాణీలో పాలు పెట్టేసుకొని స్టవ్ పైన మరగనివ్వాలి ఇప్పుడు పాలు మరిగేలోపు మనం మ్యాంగోస్ ఉన్నాయి కదా ఈ మ్యాంగోస్ని పైన ఈ బ్లాక్గా ఉంది కదా దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి వాటిని పడేయకుండా అలాగే సైడ్కి ఉంచేయండి నేను లాస్ట్లో చెప్తాను వాటితో ఒక అవసరం ఉంటుంది మనకి నెక్స్ట్ ఈ లోపల మనకి టెంకా ఉంది కదా ఐ మీన్ పీస్ ఉంది కదా దాన్ని స్లోగా మనం నైఫ్తో కానీ లేకపోతే ఉంటే దాంతో అయినా మనం ఈజీగా తీసేసుకోవచ్చు సో స్లోగా తీసుకోవాలి ఎడ్జెస్కి నైఫ్ అనేది తగలకుండా హోల్స్ పడకుండా తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని మ్యాంగోస్ని తీసి పెట్టుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మనకి ఇలా ఎడ్జెస్కి కట్ అవ్వకుండా స్లోగా తీసేయాలి ఎందుకంటే ఎడ్జెస్కి కట్ అవుతే మనము తర్వాత ఇందులో స్టఫ్ని పోస్తాం కదా అప్పుడు మనకి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో స్లోగా మెల్లిగా టైం పడుతుంది ఇది ఈ ప్రాసెస్కి తీసుకోవాలన్నమాట నాకు ఇలా మనం కొంచెం ఓపిక పెట్టుకొని చేస్తే ఇంట్లోనే పిల్లలకి ఏమే రెసిపీ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అన్నమాట ఇలా మిగతా మ్యాంగోస్ని కూడా లోపల ఉన్న టెంకన్ తీసేసి పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ పైన మిల్క్ పెట్టాం కదా అవి ఎంతవరకు మరుగు వచ్చాయో చూసేద్దాము సో ఇలా బాయిల్ అయ్యాయి కదా ఇందులోకి మనం షుగర్ యాడ్ చేయాలి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేయాలి నెక్స్ట్ నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను కదా ఇది ఆప్షనల్ మాత్రమే ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేయాలి టూ టేబుల్ స్పూన్స్కి కస్టర్డ్ పౌడర్కి త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి ఉండలు ఉంటే ఏమవుతుందంటే మనకి పాలల్లో వేసాక కూడా ఉండలు ఉండలుగా అంత టేస్ట్ బాగోదు సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని మనము ఈ పాలల్లోకి వేసేయాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి పాలు అనేది మనకి చాలా చిక్కగా అవ్వాలన్నమాట క్రీమీ టెక్స్చర్గా అవ్వాలి సో బాగా మరగనిద్దాము మీకు కావాలంటే ఇందులో ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని సేమ్ మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా అలా మిక్స్ చేసుకొని పాలల్లో వేసుకుంటే మనకి తొందరగా చిక్కబడతాయి అన్నమాట పాలు మీకు అలా కావాలంటే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసేసుకోవచ్చు పిండి అంటారు తెలుగులో కాన్ఫ్లోర్ అంటే సో ఇలా పాలు చిక్కబడుతున్నాయి కదండి వీడియో వీడియోలో చూపిస్తున్న రకంగా ఇలా చిక్ చిక్కగా అవ్వాలి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లనివ్వాలి సో ఇలా చల్లారాక ఇప్పుడు మనం ముందుగా పీస్ తీసి పెట్టుకున్నాం కదా మ్యాంగోస్ ఆ మ్యాంగోస్లోకి ఈ స్టఫ్ని అందులో పోసేయాలన్నమాట సో ఇలా స్లోగా అందులోకి ఫిల్ చేసేసుకోవాలి సో ఇలా ఫిల్ చేసుకున్నాక మనం ముందుగా దానిపైన టోపీని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా దాన్ని ఇలా క్లోజ్ చేసి పెట్టేయాలి సో ఇలా గ్లాస్లోకి తీసుకోవాలి ఎందుకంటే మనం నార్మల్గా ప్లేట్లో పెడితే బ్యాలెన్స్ ఒకటి పడిపోతున్నాయి కదా సో మనం గ్లాస్లోకి తీసుకుంటే బెటర్ అనమాట సో దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసి నైట్ మొత్తం ఉంచాలి లేదంటే మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే వరకు ఉంచాలి సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అండ్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఇలా ఫ్రీజ్ అయిపోయి మనకి రెడీ అయిపోయాయి మ్యాంగోస్ అనేవి సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే స్లోగా ఈ గ్లాస్లో నుండి బయటికి తీసి ఇలా ఒక గ్లాస్లో నార్మల్ వాటర్ తీసేసుకోవాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కదా మ్యాంగోస్ సో అలా చల్లగా మనం కట్ చేయలేం కాబట్టి ఇలా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ అలా వాటర్లో డిప్ చేసేసుకోవాలి సో దానివల్ల మనకి ఫ్రీజీనెస్ అంతా పోతుంది సో ఇలా డిప్ చేసేసుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు మ్యాంగో పైన తొక్క ఉంది కదా దాన్ని ఇప్పుడు మనం స్లోగా నైఫ్తో కట్ చేయాలన్నమాట సో దీనికోసమే మనం వాటర్లో డిప్ చేసాము హార్డ్గా ఉంటే మనము పైన తొక్క తీయలేము కాబట్టి సో ఇలా వాటర్లో పెట్టి ఉంచితే ఏంటంటే ఇలా ఈజీగా మనకి కట్ అయిపోతుంది తొక్క అనేది ఇలా అన్ని మ్యాంగోస్కి సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవాలి ఇలా స్లోగా తొక్క తీసేసుకోవాలి సో ఇలా తీసేసుకొని పైన క్యాప్ కూడా తీసేయాలి ఇలా తొక్క తీసిన మ్యాంగోస్ని పక్కకు పెట్టేసుకోండి ఇలాగే అన్ని అన్ని మ్యాంగోస్కి కూడా తొక్క తీసేయండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సో ఇప్పుడు అన్ని మ్యాంగోస్ని ఇలా తీసేసి పెట్టుకున్నాం కదా వీటిని మనం రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మీకు ఇలా లావు కావాలంటే లావు కట్ చేయొచ్చు లేదంటే సన్నగా స్లైసెస్ సన్నగా ఇంకా స్లైసెస్లా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది లుకింగ్ సో లెట్ డెలిషియస్ కదండి టేస్ట్ కూడా ట్రస్ట్ మీద చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంది రొటీన్గా ఐస్ క్రీమ్లా కాకుండా చాలా బాగుంది చూశారు కదా ఎంత బాగుందో సో అన్ని మ్యాంగోస్ని ఇలా కట్ చేసుకున్నాక ఫైనల్ అవుట్పుట్ ఇది నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం కొంచెం కుంకుమ పువ్వు యూజ్ చేశాను మీరు ఎవరైనా కావాలంటే గార్నిషింగ్ కోసం నట్స్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు చాలా బాగుంది కదా చాలా ఈజీ రెసిపీ కదా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్